వెల్కమ్ టు మహాడిబేట్. ఇప్పటి వరకు టీడీపీ వాణిగా ఉన్న సినీ నటి, ఇప్పటి వరకు టీడీపీ నాయకురాలు మొన్నటి వరకు దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆమె చాలా ఘాటైన విమర్శలు చేశారు. టీడీపీ వైపు ఎవరైనా ఈగ వాలితే ఒక పెద్ద యుద్ధం చేసే దివ్యవాణి ఎందుకు ఆ పార్టీని వీడాల్సి వచ్చింది? ఈరోజు ఇకపై ఆమె గమనం ఎలా ఉండబోతోంది? ఈ అంశాలన్నీ దివ్యవాణి గారితో మాట్లాడదాం. దివ్యవాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. దివ్యవాణి గారు, వెల్కమ్ టు మహాన్యూస్ అండి. ఏంటి ఇప్పటివరకు టీడీపీ వాణి, ఇకపై ఏ వాణి? ప్రజావాణి, ఓ నిజాల వాణి, యథార్థవాణి. అంటే టీడీపీలో ఉన్నప్పుడు ప్రజావాణిగా లేరా మీరు? ప్రజావాణిగా ఉండాలనే ఆశతోనే ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేయాలని. అండ్ చంద్రబాబు గారు అంటే ఆయన ఒక విజన్ కలిగిన నాయకుడుగా అందరికీ తెలిసిన విషయమే అది. సో అవతల పార్టీలు, యువతల వాళ్ళు ఎంతమంది నన్ను అడిగినా కూడా చంద్రబాబు గారు అనగానే వెనక ముందు ఆలోచించకుండా ఎవరైనా ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు అడుగుతారు, నేనేంటి, నా స్థాయి ఏంటి, నాకు ఏమిస్తున్నారు. చాలామంది ఒక కమిట్మెంట్, ఒక వర్డ్ తీసుకుంటారు. కావాలంటే నా ఇంటర్వ్యూ అయిపోయినాక అంబికా కృష్ణ గారిని మీరు అడగండి. ఏమీ నేను అడగకుండా, ఏమీ నేను ఆశించకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో మనం వర్క్ చేయాలి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి అని ఒక దృక్పథంతో నేను ఆ పార్టీలోకి వెళ్ళాను. కానీ ఈరోజు మీరు అన్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పార్టీలోకి వెళ్ళేప్పుడు ఎవరైనా ఒక కమిట్మెంట్ తీసుకుంటారు అని అనేది, అందులో సినీ నటులుగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పదం ఏదో ఒకటి వాళ్ళకి ఒక గ్యారంటీ ఉండనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎలాంటి కమిట్మెంట్ లేకుండా వచ్చారు. వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసమే మీరు టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నాయకుడి దగ్గర వర్క్ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని. మరి ఆ విజన్ కానీ ఆ మిషన్ కానీ పూర్తి కాకుండానే మీరు ఎందుకు బయటకు వచ్చారు? అంటే నాకు ఇప్పటికీ నా ఫోన్లో విత్ ప్రూఫ్స్తో చంద్రబాబు గారు మంచి ఆయన, లోకేష్ బాబు గారు సచ్చే నైస్ పర్సన్, కొంతమంది క్యాడర్ ఎక్స్పెషలీ టీడీ జనార్దన్, ఇది టీడీపీ పార్టీ, ఆయన టీడీజే, టీడీపీ పార్టీని టీడీజేగా మార్చాలను ఆటలాడి మార్చేసుకున్నాడు ఆయన. ఆయన కింద కొంతమంది మనుషులు ఉంటారు ఇక్కడ కానీ అక్కడ కానీ. ఏ కేటగిరీ అంటే ఇవన్నీ నాకు తెలుసుకోవటానికి సమయం పట్టింది. మనం ఏంటి ఇంతవరకు టీడీపీకి బ్యాక్ బయట ఉండి చూశాను, ఆయన ఈ విజన్ కలిగిన నాయకుడు అంటాం, ఎవరైనా ఆయనను గట్టిగా మాట్లాడితే అరే ఇంత పెద్ద ఆయనని ఇలా మాట్లాడటం ఏంటని బాధ వేయటం, అరే వీళ్ళు అందరికంటే ముందు మీరే స్పందించేవాళ్ళు, అరే దీనికి ఇలా మాట్లాడలేకపోతున్నారే, ఇలా కౌంటర్ వేయలేకపోతున్నారే. అఫ్కోర్స్ చాలామంది ఆయన ఏనన్నా మాట్లాడండి, వెన్నుపోటు అదన్నా, వాటి వైపు మనం దృష్టి సాధించలేదు. అట్లా వెళ్ళిన నాకు 1 మంత్ ఎలక్షన్ వేడి జరిగిపోయింది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే నన్ను సారు ఆలపాటి రాజా గారు, నన్ను ఆ అమ్మాయి చాలా టాలెంట్ అండి, ఆ అమ్మాయికి సబ్జెక్ట్ అర్థమైందంటే చాలా బాగా వర్క్ చేస్తుందని నాకు బాగా గుర్తండి. కరకట్ట మీద 2:00 నిలబడ్డాం నేను అను అన్నయ్య నా కోసం, అమ్మ సార్ని కలుద్దామంటే పాపం మనిషి వర్క్ చేసి చేసి అలా తూలుతున్నాడు 2 గంటలకన్నమాట. సెక్రటరియేట్ నుంచి ఇంటికి వచ్చి పాపం అలా అంటూ అమ్మ రేపు మాట్లాడతాను అన్నారు. ఆ రేపు కాస్త మళ్ళీ రేపు నైట్ అయింది. బోయపాటి శ్రీను గారు నేను 1:1 నాతో కూర్చొని మాట్లాడారు. ఆయన వర్క్ చేయమని నన్ను కింద వదిలితే అప్పుడు ఈ డేటా రిలీజ్ అయినప్పుడు ఉన్న పెద్ది రామారావు చేతికి నన్ను అప్పగించారు. దగ్గర 3 నెలలు నన్ను కూర్చోబెట్టారండి. నా వర్క్ ఏంటని తెలియకుండా రోజు అక్కడ నేను ఇల్లు తీసుకొని ఉండి రావటం ఆఫీస్ చేయటం. మేము ఆఫీస్కి వెళ్తున్నామంటే ఇప్పుడు వర్క్ టు వర్క్ కోరుకుంటారు ఎవరైనా, సినిమా సినీ ఫీల్డ్ లో ఖచ్చితంగా మీ షూటింగ్ చూసుకుంటారు, వచ్చేస్తారు వర్క్ టు వర్క్. ఇంట్లో ఉన్నాము పని టు పని. ఇప్పటికి వచ్చాము ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ, మనం సొల్లు కబుర్లో లేకపోతే కాఫీ టీ కోసమో లేకపోతే అందులో చంద్రబాబు గారి ఆఫీస్లో ఏంటంటే గొర్రెలు మేపినట్టు మేపుతాడు ఆయన. గొర్రెల్లాగా తిని బర్రెల్లాగా అవుతున్నారు అనేది వాస్తవం అండి. నాకు భలే బాధ అనిపిస్తుంది. చక్కగా జీడిపప్పు అండ్ డ్రై ఫ్రూట్స్, లడ్డు, టైం టు టైము మంచి కాఫీ, సెక్రటరియేట్ అది సారీ ఇది ప్రజావేదికలో చూడాలి. ఎండాకాలం అయితే రాగులు గంజి,
అంటే అది ఆయన సంస్కారానికి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక న్యూట్రిషన్ ఫుడ్తో ఉండాలని ఒక కేర్ కలిగిన ఆయన. నేను ఆశ్చర్యపోయేదాన్ని, మా సినిమా ప్రొడ్యూసర్స్ పెడతారు ఇట్లా, ఎందుకంటే వ్యవస్థ చూస్తాం పెడతాం, కానీ మంచి బాదం స్వీట్స్ అందరు చక్కగా వేసుకునేవాళ్ళం. దాని తగ్గగా నువ్వు పనిచేయాలిగా, దాని తగ్గట్టు నువ్వు నమ్మకత్వం అక్కడ ఉంచాలిగా. ఇప్పుడు ఇది వింటే మీరు నిజంగా ఏడుస్తారు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి వీళ్ళు ఇట్లా కూర్చోబెట్టినారని నాకు విసుగుపుట్టి, నేను ఫ్లైట్ ఎక్కబోతుంటే అప్పుడు ఒక ప్రముఖ వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్ చేయించి, అప్పుడు అంబికాకృష్ణ గారు ఓపెన్గా చెప్పారు, జయప్రదని పంపించేశారు, జయసుధను పంపించేశారు, కవితను పంపించేశారు, ఆలిని పోయారు, ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది, ఎవరు మనకి అట్లీస్ట్ ఒక ఎలా అంటే పబ్లిక్తో కనెక్ట్ అయి ఉంటాం. కొంతమంది తెలియని మాటలు చెప్తున్నారు. అసలు అలా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు ఒక నటుడే కదా, ఒక కళాకారుడు పెట్టిన పార్టీనే కదా. బాలకృష్ణ గారు కూడా నటులే, నటులు. అండ్ ఇప్పుడు చైతన్య కృష్ణ గారు కూడా ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్గా ఇందులో ఉన్నారు. వాళ్ళ వంశం నుంచి హరికృష్ణ గారు నటులే. మనం ఆర్టిస్టులుగా చూసుకుంటే ఎంజీఆర్ గారు ఎవరండి, జయలలిత గారు, జయలలిత గారు ఎవరండి, ఎంతమంది అక్కడ నటులుగా, విజయకాంత్ గారు రాలేదా, రాధిక గారు రాలేదా? అంటే సినీ నటులుగా వచ్చిన వాళ్ళకి టీడీపీలో విలువ లేదంటారు. విలువ కాదు, అక్కడ ఏంటంటే నాకు అర్థమైంది, నిజాలు ఆయన దగ్గరికి